నలభై అధ్యాయం ముప్పై ఒకటి వాక్యము, యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలమును పొందెదరు, వారు పక్షి రాజుల వలె రెక్కలు సాపి పైకి ఎగిరెదరు, అలయక పరిగెత్తెదరు, సొమ్మసిల్లక వారు ఎట్టి పరిస్థితులలో వారు ఎలా ఉంటారు చెప్పండి? సొమ్మసిల్లక నడిసిపోతారు. సాగిపోండి, ఇంతవరకు మిమ్మల్ని నడిపించిన వాడును ఇప్పుడు నేను నడిపించలేనా? ఎర్ర సముద్రమే కానీ, పర్వతాలే కానీ, పర్వతము లాంటి శ్రమలే కానీ మీ ముందు నిలబడిన ఓ పర్వతమా, శక్తి చేత, బలము చేత, దేవుని కృప చేత, ఓ మహా గొప్ప పర్వతమా, నీ వెంతాన్ని దేవుని సన్నిధిలో ప్రార్థించండి. అది మీ ఎదుట పర్వతము తొలగిపోతుంది అంటున్నాడు. కనుక సముద్రాలనే మన దేవుడు రెండు పాయలుగా చేసిన దేవుడు ఈరోజు మిమ్ములను ఆ శ్రమ నుంచి, వేదన నుంచి, ఆ అవిధేయత క్రియలలో పడిపోయిన మిమ్మలను లేవనెత్తలేడా? ఆయనకు లోబడితే, ఆయన మాట వింటే, ఆయన చిత్తానికి లోబడితే నీకు నూతన బలాన్ని ఆయన ఇస్తాడు, నడిపిస్తాడు. సొమ్మసిల్లి పడిపోయేవారిగా కాకుండా లెగిసి నడిచేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మళ్ళీ మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఇక నేను లేవలేను, నా పని అయిపోయింది, నేను చేసిన పాపము, నేను చేసిన దోషానికి సాతాను నన్ను మోసపుచ్చి గాయపరిచి పడవేసింది అంటే దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆ యెరూషలేము నుంచి మరి ఎక్కడికి వెళ్ళాడు? యెరికో పట్టణానికి వెళ్ళిన ఆ బాటసారిని తిరిగి మరలా కాపరి చేతికి అప్పగించాడండి. పూట కూళ్ళు వానికి అప్పగిస్తే తిరిగి మరలా అతని గాయములను కట్టి అతనికి నూనె రాసి అతని గాయములను మరి మాన్చేంత వరకు కూడా ఒక పూట కూళ్ళు కలిగిన వానికి అప్పగించాడు. పడిపోయిన ఆ స్థితిలో నుంచి దేవుడు తీసుకుని వచ్చి ఒక కాపరి చేతిలో పెట్టాడు. ఇప్పుడు నీవు ఆ కాపరి ఏ రీతిగా నీకు బోధిస్తున్నాడో, ఏ రీతిగా నిన్ను నడమంటున్నాడో, ఏ రీతిగా నీ ప్రాణానికి నీవే ఉత్తరవాదిగా ఆయన నీకు తెలియపరుస్తున్నాడో, ఆ మాటలు నీ విన్నప్పుడు నీ కుటుంబం, నీ జీవితము తిరిగి మరలా ఏమవుద్దు చెప్పండి? కట్టబడుతుంది. కనుక లేదా నీ స్థితి మరలా ఆ సాతాను చేతిలో గాయాలతోనే మరి నీ జీవితము ముగిసిపోతుంది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు మళ్ళీ ఎంతగానో ప్రేమించాడు, ప్రతి వారి మీద తన ప్రేమను చూపిస్తున్నాడు. కనుక చూడండి, రెండవ కొరింథీ 11వ అధ్యాయము 3వ వాక్యాన్ని తీసుకుందాం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. అక్కడ ఏమంటున్నారు చెప్పండి? సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసగించున్నట్లుగా మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి అపవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమోనని నేను భయపడుచున్నాను. ఒక కాపరి ఒక దైవ సేవకుడు అంటున్నాడు, సర్పము తన యుక్తి చేత అవ్వను మోసపుచ్చినట్లుగా మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలను, సరళత ఎడలను, పవిత్రత నుండి ఎట్లయినా మీరు తొలగి మరలా
వానిషత్వంలో నికి వెళ్ళిపోతారేమోనని నేను భయపడుచున్నాను. మరలా ఎందుకంటే దాస్యం అనే కాడి కిందకి మరలా మీరు వెళ్ళిపోతారేమో అని నేను భయపడుచున్నాను. దేవుడు మిమ్మలను పరిపూర్ణులుగా చేశాడు, చీకటి నుంచి వెలుగులోనికి మార్గాన్ని చూపించాడు. కనుక మీకు వెలుగు మార్గాన్ని చూపించి మిమ్మల్ని అందరినీ కూడా తన చేతులతో తన రెక్కల సాటున భద్రపరిచాడు. మీకు ఇచ్చిన స్వాతంత్రాన్ని విడిచిపెట్టి ఆనాడు ఆదాము అవ్వలకు ఏదేను తోటలో స్వాతంత్రాన్ని దేవుడు కలగజేశాడు. జీవవృక్ష ఫలాలు తిని హాయిగా ఉండండి అని దేవుని వారికి ఆశీర్వాదాలు సమృద్ధిగా ఇచ్చాడు. అలాగే దేవుని మహిమ తేజస్సుతో నింపబడి మహిమతో ఆయన నింపబడి ఉన్నారు. దేవుడు మన దేవుడు, ఆయన మహిమను వస్త్రముగా ధరించుకున్నాడు. అదే మహిమ ఆదాము అవ్వలకు ఆయన దర్శింపచేశాడు. కనుక ఆ మహిమలో తేజస్సులో జీవవృక్ష ఫలాలు తినే విధముగా ఆశీర్వదించాడు. ఆయన మహిమని వస్త్రముగా ధరించుకున్న దేవుడు, ఆయన మహిమ వస్త్రాన్ని ధరించుకున్న దేవుడు తిరిగి మనకు అదే మహిమను వస్త్రంగా ధరింపజేశాడు. ఆనాడు ఏదేను తోటలో హాయిగా జీవిస్తున్న అవ్వ ఏ రీతిగా సర్పము చేత తన కుయుక్తిలో మోసగించబడిందో ఆ రీతిగా మీరు కూడా మహిమను మరలా తిరిగి కోల్పోతారేమోనని నేను ఎంతగానో భయపడుతున్నాను. మీ విషయంలో ఆనాడు అవ్వను మోసగించిన సర్పము తిరిగి మిమ్మలను కూడా విశ్వాసము నుండి తొలగిపోయి మీరు భ్రష్టులైపోతారేమోనని నేను ఎంతో భయపడుతున్నాను. చూడండి, ఎందుకు భయపడుతున్నాను అంటే భయపడి ఎక్కడికి వెళ్తారు చెప్పండి? శ్రమల పాలవుతారు. భయపడి మరలా బానిసత్వంలోనికి వెళ్ళిపోతారు. భయపడి మరలా తిరిగి దేవునికి మొరపెట్టిన నీ ప్రజల వలె మీరు కూడా అయిపోతారేమో అని నేను ఎంతగానో భయపడుతున్నాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక అనేకులు ఈరోజు ఆనాడు ఆదాము అవ్వలకు ఏ రీతిగా స్వాతంత్రాన్ని దేవుని సన్నిధిలో శాపములు పాపములు లేని స్వాతంత్రాన్ని వారు పొంది సంతోషంగా ఉండవలసిన వారు కుయుక్తితో సర్పము వారిని మోసగించే విధముగా సర్పము యొక్క మాటలనే విని మోసపోయారే కానీ వారు దేవుని యొక్క మాటలను నమ్మనే నమ్మలేదు. దేవునికి స్తోత్రము. అలా చూడండి, నిర్గమకాండం 3:7 చూడండి. మరి యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల యొక్క బాధలను నేను నిశ్చయముగా నేను చూసి ఉన్నాను. పనులలో వారిని కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మరలను నేను వింటిని. వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నది. కనుక దేవుడే ఉన్నారు చెప్పండి. మరి యెహోవా ఇట్లనుసున్నాడు, నేను ఐగుప్తులో నున్న నా ప్రజల యొక్క బాధలను నేను నిశ్చయముగా సూచితిని. పనులలో వారిని పెట్టుసున్న ఆ భయంకరమైన కష్టమును నేను చూస్తున్నాను, వారు పెట్టే మొర చూస్తున్నాను. నా ప్రజలు నన్ను కాకుండా నా ప్రజలు ఆశీర్వదించబడిన వారు, నా ప్రజలు ఈరోజు బానిసలుగా ఎక్కడున్నారు చెప్పండి? సాతాను కాడి కిందకు వెళ్ళిపోయారు. సాతాను కాడి కింద ఉండి ఆ శ్రమలు తట్టుకోలేక స్వాతంత్రం లేక భయంకరమైన శోధనలో నా ప్రజలు నాకు మొరపెట్టుతున్నారు. నేను వారి
ప్రార్థన విన్నాను, వారి మొర విన్నాను, నేను ఇచ్చిన స్వాతంత్ర విలువ తెలుసుకున్నారు. ఈరోజు ఆ శ్రమలో వేదనలో నాకు వారు మొరపెట్టుస్తున్నారు. తట్టుకోలేని శ్రమలు వారికి కనుక మొరపెట్టుస్తున్నారు. నేను విని ఉన్నాను. చూడండి, నిర్గమా కాండము 4:2 యెహోవా యెహోవా నీ చేతిలో ఉన్నది ఏమిటి అని అతనిని అడిగెను. అందుకు అతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలన దానిని పడవేయమని అతడు నేలన పడవేయగాని అది పామాయను. మోషే దాని యొద్ద నుండి పారిపోయెను. అప్పుడు యెహోవా నీ చెయ్యి సాసి దాని తోకను పట్టుకోమనగా అప్పుడు తన చెయ్యి సాసి దానిని పట్టుకొనగాని అది మరలా తిరిగి కర్ర అయిపోయిందండి. అప్పటి వరకు ఎలా ఉంది చెప్పండి? మోషే చేతిలో ఒక కర్ర, అది పామని అనుకోలేదు మోషే. మోషే అప్పటి వరకు దానిని పట్టుకుని ఏం చేస్తున్నాడు చెప్పండి? గొర్రెలు కాస్తున్నాడు. కానీ అది నరకబడింది, అలా ఎండిపోయింది. మోషే చేతిలో మాత్రం అది కర్రగా ఉంది. కానీ దాని నిజస్వరూపం ఏమైందో చెప్పండి? పాముగా ఉన్నది. అసలు దానిలో ఉన్న స్వరూపాన్ని చూపిస్తే మోషే ఏం చేశాడు చెప్పండి? ఇప్పటి వరకు నేను పట్టుకున్నది పామునా అని చెప్పి మోషే దాన్ని పారవేసి పారిపోవటం ప్రారంభించాడు. మోషే భయపడకము, ఇదిగో దాని తోకను ఇప్పుడు నీవు దాని కుయుక్తిలో పట్టుకో. ఇప్పుడు దాని కుయుక్తిని పట్టుకుంటే అది ఇక ఏమి నిన్ను చేయలేదు అని చెప్పినప్పుడు, తోకను పట్టుకోమన్నప్పుడు తోకను పట్టుకోగానే ఇక ఏం చేసింది చెప్పండి? అది మరలా తిరిగి కర్ర అయిపోయింది. పామును పట్టుకునే వాళ్ళు చూడండి, ఎక్కడైనా ఏది పట్టుకుంటున్నారు చెప్పండి? తోక పట్టుకుంటారు. దాని బలమంతా కూడా ఎక్కడుంటుంది చెప్పండి? తోకలో ఉంటుంది. తోక ఎప్పుడైతే వదిలేమా ఎగిరి మీద పడుతుంది, ఎక్కడ పడాలో అక్కడ పడుతుంది. కనుక పామును పట్టుకునేవారు తోకను ఎందుకు పట్టుకుంటున్నారంటే మన దేవుడే ఈ మాటను తెలియపరిచాడు. మన దేవుడే చెప్పాడు పామును ఎలా పట్టుకోవాలో అని. మోషే నీవు దానిని తోకను పట్టుకో, అప్పుడు దాని స్వరూపాన్ని చూసావు కదా, అది ఇక నిన్ను ఏమీ చేయలేదు. దాని చేత నీవు ఐగుప్తు దేశములో, ఎందుకంటే ఇశ్రాయేలీలను బానిసలుగా ఇంతవరకు వారు శోధించి ఉన్న ఆ దేశములో నీవు మహత్తర కార్యములను, శక్తివంతమైన కార్యములను ఇక నా పేరట, ఇది నా కర్రగా నేను నీకు ఇస్తున్నా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఇప్పటి వరకు అది కర్ర మాత్రమే, ఇప్పుడు అది దేవుని యొక్క చేతిలో కర్రగా మారిపోయింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఇప్పటి వరకు దానిలో ఉన్నదేంటి చెప్పండి? సర్పమున్నది. కానీ ఇప్పుడు దేవుడు అంటున్నాడు అది దేవుని యొక్క మహిమార్థమై, అది దేవుని యొక్క సన్నిధిలో పడవేయగానే అది మహిమ కలిగిన కర్రగా మారిపోయింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఎండిపోయిన జీవితాలు దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని నీవు ఒప్పుకుని విడిచిపెడితే దేవుడు అంటున్నాడు ఆ కర్ర ఏ రీతిగా మహిమ కలిగిన కర్రగా మారిందో, అలాగే ఐగుప్తు దేశంలో నీ శత్రువులను నిన్ను శోధించే ప్రతి ఒక్క శోధన నీవు జయించే శక్తిని నీకు నేను తిరిగి ఇస్తాను అని దేవుడు అక్కడ అంటున్నాడు. అలాగనే చూడండి, యెషయా గ్రంథము 19:1 ఐగుప్తును గురించి దేవోక్తి, యెహోవా వేగము గల మేఘము ఎక్కి
మేఘము ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు. ఐగుప్తులోనికి బయలుదేరుచున్నాడు. తన ప్రజల యొక్క బాధలను ఆయన చూశాడు. ఇశ్రాయేలీలను బాధలు పెడుతున్న ఐగుప్తీల యొక్క మొరను ఆయన విన్నాడు. ఇప్పుడు ఎక్కడికి బయలుదేరుతున్నాడు చెప్పండి? ఆయన ఐగుప్తీల యొద్దకు ఆయన మేఘము ఎక్కి ఆయన ఐగుప్తునకు వచ్చుచున్నాడు. ఐగుప్తులో ఉన్న విగ్రహాలన్నీ కూడా ఇప్పుడు అన్ని కలవరపడుతున్నాయండి. ఐగుప్తులో ఉన్న దేవతలందరూ కూడా, ఐగుప్తులో ఎవరైతే ఆరాధించి దేవుని ప్రజలను బానిసలుగా చేర్చుకుని ఐగుప్తు ప్రజలందరూ కూడా ఇప్పుడు భయపడే విధముగా దేవుడు వేగము కలిగిన ఒక మేఘం మీద వస్తున్నాడండి. ఐగుప్తు దేశానికి, ఐగుప్తీలకు ఇక శ్రమ, దేవుని ప్రజలకు సంతోషము. దేవుని ప్రజలకు ఇక సంతోషాన్ని ఇవ్వటానికి, ఐగుప్తీలకు శ్రమ కలగ చేయటానికి దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? వేగము కలిగిన ఒక మేఘము మీద ఆయన వస్తున్నాడు. ఐగుప్తు దేవతలన్నీ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాయి చెప్పండి? ఆయన సన్నిధిలో ఇక కలవరం పడుతున్నాయంట. మన పరిస్థితి ఏమిటి? ఇక ఇంతకాలము ఐగుప్తులో ఆ ప్రజలు ఐగుప్తీల యొక్క దేవతగా ఉండి ఇశ్రాయేలులను బాధించాం, దేవుని ప్రజల మీద నిందల అవమానాలు మోపాం, వారిని బాధించాం. ఇప్పుడు వరకు కూడా ఈ మనము ఎదురులేని స్థితిలో ఉన్నాం. ఇక మన పరిస్థితి ఏమిటి అని ఐగుప్తులో ఉన్న దెయ్యాలన్నీ కూడా ఏమవుతున్నాయి చెప్పండి? కలవర పడుతున్నాయి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవునికి వందనాలు. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, మీ అందరికీ నా వందనాలు. దేవుడు ఎన్నో గొప్ప మేలు చేశాడు. మరి ఇంతవరకు మేము సజీవులుగా ఉన్నామంటే అంత దేవుడి కృపేని. మరి మా నా పక్షానైతే మరి నాకు కొన్ని రోజుల కిందట కాళ్ళ నొప్పి వచ్చింది. కాళ్ళ నొప్పి వస్తే అసలు నిలబడలేకపోయేదాను, కూర్చోలేకపోయేదాను, ఎక్కడ నిల్చో సరిగ్గా ఉండలేకపోయేదాను. బాగా నొప్పి కాళ్ళు నా అంతలో నా తీసేయాలనిపించేది. స్థిరంగా ఉండేదనుకోను నొప్పి, అసలు ఎవరికి చెప్పలేని బాధ. అలాగే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ట్యాబ్లెట్లు ఇచ్చేవాళ్ళు కానీ తగ్గేది కాదు. ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఆయన అన్నాడు, అది ఒక వస్తుందమ్మా, వచ్చినా సరే దానంతలు అదే తగ్గాలి, లేకపోతే జింక్ అంతేనా, అది ఎప్పటికి ఇంకా అలాగే ఉంటుంది అని అంటే చాలా భయపడిపోయినాను. ఎందుకంటే 10 నిమిషాలు బాధపడలేకపోతానని. ఒకరోజు అమ్మగారు ఇంకా అమెరికా వెళ్ళారు, అక్కడికి నుంచి ఫోన్ చేశారు, భవానీ ఎలాగొన్నారమ్మా అని. బాగున్నాం అమ్మగారు, నాకైతే కాళ్ళు నొప్పి ఉంది అమ్మగారు, నాకైతే అసలు బ్రతకాలని లేదు, అసలు ఎంత బాధ భరించలేకపోతాను అమ్మగారు అని ఏడుస్తుంటే అమ్మగారు అయితే నవ్వుకుంటా, ఏదో నీ బలహీనత ఉంటుంది చూడమ్మా, నువ్వు ఒప్పుకో, నీ బలహీనత ఉన్న ఒప్పుకో, మరి ఆలోచించుకొని ఇంకా అమ్మగారు అంటే, అమ్మగారు నేను ఏం చేయాలి అమ్మగారు, నేనైతే ప్రార్థన చేసుకుంటాను కదా అని నేనంటే, లేదమ్మా ఏదో ఒకటి ఉంటేనే కారణము, అది ఉంటుంది లేకపోతే నీకు ఉండదు అని అమ్మగారు అన్నారు. అన్నప్పుడు ఇంకా నేనేం చేయాలి ప్రభువా నాయన, మరి నేనే పాపం చేశానని చాలా దుఃఖపడేదాను. ఇంకా అలాగే ఒకసారి మా చిన్న అమ్మాయి బైబిల్ చదువుతుండి, అది పట్టిల గురించి చెప్పిందనమాట, గజ్జిలు వాళ్ళు పట్టుకొని తిరగొద్దు అని ఒక ఇనిగా చెప్పింది వాక్యం ద్వారా. అది ఇంకా అదే మాట అనమాట. అమ్మగారు కూడా మళ్ళీ అన్నారు, పట్టిలు తీసేవచ్చుగమ్మా అని. నేను తీలే ఇంకా అలాగే, ఇంకా రోజు అలాగే ఇంకా అయిపోయి 3 రోజులు, అప్పటికి అమ్మగారు చెప్పి 3 రోజులు అయింది. నేను అలాగ బాధపడతాను కానీ తీయట్లేను. ఒకరోజు అయితే బాగా కాళ్ళు వాసి ఇంకా అసలు నడవనని కూడా లేదు, ఇంకా చాలా బాధతో బాధపడతాను. తర్వాత నా ఎంతలో నాకు ఎందుకు గుర్తొచ్చింది, ఇంతకన్నా చెప్తే ఇంకా నేను తీయకుంటాను కదా, నేనేమన్నా కాళ్ళు ఏమైనా అయిపోతే నేనేం అవ్వాలన్న పరిస్థితి ఏంటని ఆ రోజు నేను తీసేసా. తీసేసి నెమ్మటే నాకు ఒక 10 నిమిషాలకే కాళ్ళ నొప్పి తగ్గిపోయింది. ఇంకా అప్పటికంచి నేను అది పెట్టుకోలేదు, నాకు కాళ్ళ నొప్పి లేదు. మళ్ళీ
ఇంకా అలాగే మా ఆయనకి కూడా ఆయన ఏంటంటే కొన్ని రోజులు చర్చికి రాకుండా వ్యాపారం అని ఆదివారం ఒకరోజే ఉంటుంది వ్యాపారం ఇంకా అలాగా ఈ మళ్ళీ వారం వస్తానులే అలాగని బాగా బలహీనం అయిపోయినాం రాకుండా చర్చికి రాకుండా ఇంకా అలాగే అయిపోయాడు అయిపోయినాక కొన్ని రోజులకి అమ్మగారు అయ్యగారు చెప్తున్నా వినిపించుకోలేదు ఎన్నోసార్లు వాళ్ళని దుఃఖపెట్టి బాధ పెట్టాము వాళ్ళ మాట కాదని ఇంకా ఎన్నో ఎన్నెన్నో శిక్షలు పడుతున్నా మేము అసలు వెనక తిరిగి చూడక ఇంకా అలాగే ఉండోలము ఏంటి మా పరిస్థితి ఏంటి అని ఆలోచించుకోలేము కానీ దేవుడు ఎంత బాధ పెట్టినా ఎంత శ్రమ వచ్చినా మళ్ళీ ఆ క్షణంకి మమ్మల్ని ఇడిపించాడు ఎందుకంటే మాకంటూ ఎవరూ లేరు మాకంటూ ఏ కుటుంబం అనేది లేదు మమ్మల్ని ఆదరించే వాళ్ళు కూడా లేరు ఎన్నో మా బరువు మా బాధ్యత మా కష్టం మేమే ఆలోచించుకొని ఏడ్చుకొని ఆ రోజు దుఃఖంతో ప్రార్థన చేస్తే పొద్దున్న వరకు నాకు దేవుడు నా పక్షనే యాజమాడి ఎన్నో శ్రమలు కంచి ఎన్నంటే చెప్పలేనంత భరించలేని బాధలు ఎవరు అలాంటే పడలేరు కానీ దేవుడు నా పక్షాన ఎన్నో నా పక్షాన సహాయం చేశాడు ఇంకా అలాగే మా ఆయన ఇంకా నడుము నొప్పి 24 గంటలు నడుము నొప్పి బాధతో చాలా బాధపడాడు నేనైతే కోపం నాకు లో మనసులో అభిమానం ఉంచుకునేదాన్ని బయటకైతే బాగా తిట్టేదాన్ని దూషించేదాన్ని నీకు అలాగే జరుగుద్ది నీకు ఇదంతా దేవుడు పెట్టింది అని నువ్వు దేవుడిని దూషిస్తావు దేవుడిని ఎప్పుడు ప్రేమించవు మరి దేవుడిని ఎన్నో గొప్ప మేలు చేశాడు ఆ రోజు యాక్సిడెంట్లో మరి అంత గొప్ప మేలు చేశాడు దేవుడు అది మర్చిపోయినావు మరి ఇంకా నీవు దేవుడు దగ్గరికి రమ్మంటే నాకు షాప్ అంటూ వ్యాపారం అంటావు కేవలం దేవుడు పెట్టి అని అంటే నువ్వే నాకు శాపాలు పెడతానని ఇంకలగా ఇంక మా ఇద్దరం అనుకుండా గొడవాడుకుండోళ్ళం కానీ ప్రార్థన చేసాడు కాదు నువ్వే ప్రార్థన చే నువ్వే పాస్టర్మ్మగా ఇంకేంటి అన్నట్టుగా నన్ను వేలం చేసాడు కోపగించుకుంటాడు ఇంక నేనైతే ప్రభా నీ చిత్తమునైనా నాకైతే తెలుసును ఆయన ఇదైతే ఇది నువ్వే పెట్టావు ప్రభా ఆయనకు ఆ గ్రహింపు దయచేయిన ఆయన ప్రార్థన చేసుకునేదాన్ని కానీ నేను ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళనేదాన్ని కాను అలాగా 4-5 హాస్పిటల్కి వెళ్ళేవాడు వెళ్తే ఏమైనా ఎంఆర్ఐ స్కానింగ్ తీయమన్నారు ఆపరేషన్ పడుద్ది అది ఇక్కడ అది బోన్ అరిగిపోయింది అని చెప్పినారు అప్పుడేమి ఏం చేయాలి ప్రభు మాకు మా చూస్తే పేద పరిస్థితి మరి మేమైతే ఆపరేషన్లు ఫస్ట్ అప్పుడే మేజర్ ఆపరేషన్లు అయినాయి బ్రెయిన్ ఆపరేషన్ అయింది మరి అన్ని విధాలైన మనిషికి మళ్ళీ కదిలియడం ఏంటి ప్రభు అని చాలా ప్రార్థన చేసుకుని దుఃఖపడి అమ్మగారికి చెప్పి అయ్యగారికి చెప్తే ప్రార్థన చేసి కానీ మరి ఎవరు పాపమాలు ఒప్పుకోవాలని నేను అంటూనే ఉన్నా ఇంకా అలాగే వండుకెత్తుకొని ఉండాడు ఒకరోజు నైట్ పూట ఇంక రాత్రల్లో తిరుగుతూనే ఉన్నాడు పోయి లైట్లు వేసుకుంటా తిరుగుతుంటే ఏంటలా తిరుగుతున్నా మమ్మల్ని పడుకొనివని పిల్లలు మేము కోపమైనప్పుడు ఇంకప్పుడేమి ఇంక పెద్ద పెద్దగా ప్రార్థన చేసుకొని పెద్ద పెద్దగా అరుస్తుండు ఏంటి ఎప్పుడు లేనిది ఏంటి ఇలాగ అరుస్తుంది ప్రార్థన చేసుకుందని మేము పట్టించుకోలే ఇంకా అలాగే ఈ పొద్దున్నే 5 గంటలకే మమ్మల్ని అందరూ లేపి నాకు అమ్మగారు ఇంక దర్శనంలో అమ్మగారు మాట్లాడారు మరి మన విశ్వాస మన చర్చిలో ఒక విశ్వాసి మరి నా నేను అంటే మా ఆయనకి దర్శనం వచ్చిందనమాట నేను సినిమా హాల్లో ఉంటుంటే మరి నాకు ఒక విశ్వాసం వచ్చి నన్ను నా చేతిలో బైబిల్ పెట్టి ఏంటయ్యా ఇక్కడున్నావు మరి అక్కడ ఒకటి మీటింగ్ జరుగుతుంది అయ్యగారు వాక్యం చెప్తుంటే నువ్వు ఇక్కడ కూర్చున్నావు ఏంటని ఆమె గద్దిస్తుంటే ఇంకేనన్న పర్వాలేదులే నేను వస్తానులే అని అన్నాడంట అన్నప్పుడు ఇంక అమ్మగారు వచ్చి నీకు ఎంత చెప్పినా బుద్ధి లేదా నీకు ఎన్ని శిక్షలు వేసినా నీకు బుద్ధి లేదా మరి నువ్వు వెనక తిరిగి మరి నా సన్నిధికి వస్తే నీ ప్రాణం ఉంటుంది లేక నీ ప్రాణం వద్దనుకుంటే నువ్వు ఇలాగే బ్రతుకనుకొని అమ్మగారు ఇంకలా మాట్లాడుతుంది ఇంకా అప్పుడు లేచి ప్రార్థన చేసుకున్నప్పుడు ఇంకా ఆయనలో నడుము నొప్పి తగ్గిపోయింది పొద్దున్న సరికల్లా ఎవరో వచ్చి తీసేసినట్టుగా
అయిపోయి ఇంకా చాలా సంతోషంతో ఇంకా బయలుదేరిపోయినాడు చర్చికి. మరి ఇంకా దేవుడు అలాంటి కార్యాలు ఎన్నో నాకు చేశాడు. పడిపోయినా మళ్ళీ నా దేవుడు నాకు లేవనెత్తి చేశాడు. మరి అమ్మగారు అయ్యగారు ప్రేమ కూడా ఎంతగానో మమ్మల్ని ఆదరించింది. నా పిల్లలకు కానీ నాకు కానీ నా భర్తకు కానీ మరి నాకు ఎన్నో సమస్యలు వచ్చినా సరే ఆ క్షణంకి అమ్మ నాకు ఇలా ఉందంటే మమ్మల్ని బలపరిచి ఎంతగానో ఆదరించిన అమ్మగారు అయ్యగారికి వందనాలు. మరి మా గురించి మీ అందరు కూడా ప్రార్థన చేసిన మీ అందరికి నా వందలు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన. హల్లెలూయా. దేవునికి వందనాలండి, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, కూడి ఉన్న ఈ సంఘస్థలందరికీ హృదయపూర్వక వందనాలండి. గత నెల నుంచి నాకు మా ఇంట్లో వాళ్ళందరికీ బాగా ఫస్ట్ నాకు అటాక్ అయిందండి కరోనా. నాకు అటాక్ అయ్యి నాకు వచ్చింది కానీ నాకు 3 రోజుల్లోనే దాని నుంచి నాకు దాని సిమ్టమ్స్ బాగా ఒక 3 రోజులు తీవ్రంగా చూపించింది. తర్వాత 4వ రోజుల నుంచి నాకు అసలు ఏమీ లేనట్టే, అసలు కరోనా అనేది వచ్చినా పోయింది. 4వ రోజు నుంచి అసలు ఏ సమస్య లేదు నాకు. కానీ నేను నాకు వచ్చిందని తెలవడంతోనే సపరేట్ రూమ్లో వేరేగా ఉండిపోయి అసలు వాళ్ళ ఝాన్సీకి పిల్లలకి అందరికీ దూరంగా ఇటు అటు తలుపులేసేసి సపరేట్గా ఉండేవాడిని. అయినా సరే వాళ్ళకు కూడా వచ్చింది. కానీ ఝాన్సీకి చాలా బాగా సీరియస్ అయింది. కానీ కరోనా కాకుండా వేరే ఇంకా వేరే రకాల ఆరోగ్య సమస్యలతో చాలా ఇబ్బంది పడింది. అది ఇంకా ఎంత సీరియస్ అయిందంటే అది మళ్ళీ హాస్పిటల్ వరకు వెళ్ళి అక్కడ స్కానింగ్లని అయ్యని ఇయని తీసి చాలా ఇబ్బంది పట్టింది. ఇదన్నీ చెప్పడానికి మెయిన్ కారణం ఏంటంటే ముందుగా ఈ పౌర్ణమి రోజు ఆరాధన అటెండ్ చేయకపోవటం. బాగా తనకు నమ్మకం ఏంటంటే ఝాన్సీకి పౌర్ణమి రోజు కన్నా ఆరాధన అటెండ్ చేసి మనం ప్రేయర్ చేసుకొచ్చుకుంటే ఆ రోజు ఎటువంటి వ్యాధులు ఉన్నా సరే ఎటువంటి ఇది ఉన్నా సరే అన్ని స్వస్థత బాగా చేకూరుతుంది ఈ విశ్వాస మందిరంలో అని తనకు ఒక గట్టి నమ్మకం ఏర్పడిపోయింది. అలాగే కిందటిసారి ఈ కరోనా వల్ల రాగలేకపోయాం, అంతకుముందు సారి ఒకసారి మిస్ అయ్యాము ఈ పౌర్ణమి రోజు ఆరాధన. అలాగే అప్పుడే అనుకున్నాం అది మిస్ అవటం వల్లే ఇంత ఇదిగా కరోనా వచ్చి అందరికీ బాగా సమస్యలు తెచ్చింది. కానీ రావటం అయితే ఒక అల్లకొల్లోలం అయిపోయింది. డబ్బులకి డబ్బులు అయిపోయినాయి, ఆరోగ్యం ఆరోగ్యం చాలా దెబ్బతింది అప్పుడు అందరికీ. పిల్లలకు కూడా మా పెద్దోడికి వచ్చింది, చిన్నోడికి రాలేదు. కానీ ఆడికి బాగా జ్వరం అది వచ్చింది. ఇక అదే అనుకున్నాం ప్రభువా, ఇక ఈ పౌర్ణమి రోజు ఆరాధన మాత్రం మిస్ అవ్వకుండా వస్తాము అని సాక్ష్యం చెప్పుకుంటాము. ఆ రోజు కూడా సాక్షుడిగా నిలుస్తాం ప్రభువా అని ప్రేయర్ చేసుకుంటే ఆటోమేటిక్గా చాలా అద్భుతంగా అందరికీ తగ్గిపోయి మంచి స్వస్థత చేకూర్చిందండి. అలాగే అమ్మగారికి అయ్యగారికి ఫోన్ల ద్వారా చెప్పి ఎప్పటికప్పుడు ప్రేయర్ చేయించుకునేవాడిని. వాళ్ళు కూడా ప్రేయర్ చేసి సహాయం చేసినందుకు ధన్యవాదాలు. అలాగే మళ్ళీ ఇంకా కొంచెం అనారోగ్యంతోనే ఉందండి ఝాన్సీకి. ఆమె గురించి కూడా మళ్ళీ అయ్యగారిని అమ్మగారిని మీ అందరినీ వేడుకుంటున్నాను ప్రార్థన చేయమని. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించింది కాక.